సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరగడం కలకలం రేపింది. గూల శ్రీమతి ఎల్లయ్య భార్యాభర్తలు ఉదయం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ జరిగింది. ఉదయం భర్త ఎల్లయ్య స్థానిక పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ విధులకు వెళ్ళగా ఉదయం 11 గంటలకు భార్య శ్రీమతి చిట్టి డబ్బులు కట్టేందుకు బయటకు వెళ్ళి తిరిగి అరగంటలో ఇంటికి వచ్చేలోపే ఇంటి తాళం ఇనుపరాడుతో పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టడాన్ని గమనించి భార్య శ్రీమతి ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడేసి తన భర్త ఎల్లయ్య కంటి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న 70,000 రూపాయల నగదు, సుమారు 6 తులాల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించింది. నెల రోజుల్లోపే హుస్నాబాద్లో వరుసగా 3 దొంగతనాలు జరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి KLTV యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను KLTV హుస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.